హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, అసలు దీపావళి పండుగని ఏ రోజు జరుపుకోవాలి, అంటే అక్టోబర్ 31 గురువారం రోజున జరుపుకోవాలా, లేదా నవంబర్ 1 శుక్రవారం రోజున జరుపుకోవాలా, ధనలక్ష్మి పూజను ఏ రోజున చేయాలి, అలాగే ఏ సమయంలో చేసుకోవాలి, కేదారేశ్వర వ్రతం ఏ రోజున చేసుకోవాలి, అలాగే ఈ సంవత్సరం కొత్తగా నోముకునే వారు కొత్త నోములు నోముకోవచ్చా, లేదా నోములు పడిపోయిన వారు మళ్ళీ నోముకోవచ్చా లేదా అనే విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. దీపావళి అంటే దీపాల వర్ష అని అర్థం. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. ఇంట్లోకి నూతన వెలుగులను తీసుకొచ్చే మహోత్తరమైన పండుగ ఈ దీపావళి పండుగ. అందరి ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం ఈ దీపావళి. కుల మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందంతో జరుపుకునే పండుగ ఈ దీపావళి. ఆశయుజ బహుళ అమావాస్య రోజున ఈ దీపావళిని జరుపుకుంటారు. దీపావళి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదండి, 5 రోజుల పండుగ. అవి ఏమిటంటే ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, భగిని హస్తభోజనం. వీటిలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఈ 3 అశ్వయుజ మాసంలో వస్తాయి. బలిపాడ్యమి, భగిని హస్తభోజనం మాత్రం కార్తీక మాసంలో వస్తాయి. ఈ బలిపాడ్యమితోనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ 2024వ సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకు అమావాస్య తిథి వచ్చేసి అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 3:53 ప్రారంభమై నవంబర్ 1 శుక్రవారము సాయంత్రం 6:16 వరకు ఉంటుంది. మనం దీపావళిని మాత్రం అక్టోబర్ 31 గురువారం రోజు మాత్రమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ధనలక్ష్మి పూజని అక్టోబర్ 31 గురువారము సాయంత్రం సమయంలో చేసుకోవాలి. మనం ధనలక్ష్మి పూజను అమావాస్య తిథి సాయంత్రం సమయంలో ఉన్నప్పుడే జరుపుకోవాలి. అక్టోబర్ 31 గురువారం రోజు ఉదయం మంగళహారతులు ఇచ్చుకొని సాయంత్రం సమయంలో ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. ధనలక్ష్మి పూజ చేయడానికి శుభ సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ 31 గురువారం సాయంత్రం 4:43 నుంచి రాత్రి 8:30 లోపు ధనలక్ష్మి పూజను చేసుకోవాలండి. మనకి అమావాస్య తిథి అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 3:53 ప్రారంభమై నవంబర్ 1 శుక్రవారము 6:16 వరకు ఉంటుంది. ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ స్వాతి నక్షత్రం నవంబర్ 1 శుక్రవారము తెల్లవారు జామున 12:44 నుండి నవంబర్ 2 శనివారం తెల్లవారు జామున 3:31 వరకు ఉంటుంది. మనకి అమావాస్య తిథి స్వాతి నక్షత్రం 2 నవంబర్ 1 శుక్రవారం రోజున కలిసి వచ్చాయి కాబట్టి కేదారేశ్వర వ్రతం నవంబర్ 1 శుక్రవారం రోజున చేసుకోవాలండి. నవంబర్ 1 శుక్రవారము చాలా విశేషమైన రోజండి. ఈ రోజు మనకి అమావాస్య తిథి ఉంటుంది, అలాగే స్వాతి నక్షత్రం కూడా ఉంటుందండి. చాలా విశేషమైన రోజు. ఈ రోజున కొత్తగా నోముకునే వారు కూడా ఈ రోజు నోములు చేసుకోవచ్చండి. అలాగే నోములు పడిపోయిన వారు కూడా ఈ రోజున నోముకోవచ్చండి. అలాగే దీపావళి రోజు యమదీపం పెట్టుకునే వారు ఉంటారండి. ఆ యమదీపం పెట్టుకునే వారు అక్టోబర్ 31 సాయంత్రం 6:30 నుండి 8:30 లోపు పెట్టుకోవచ్చండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దీపావళి పండుగని అక్టోబర్ 31 గురువారం రోజు జరుపుకోవాలి. అక్టోబర్ 31 గురువారం రోజు ఉదయం మంగళహారతులు ఇచ్చుకొని దీపావళి పండుగను జరుపుకోవాలండి.
మళ్ళీ సాయంత్రం ధనలక్ష్మి పూజను చేసుకోవాలి. కేదారేశ్వర వ్రతం మాత్రం నవంబర్ 1 శుక్రవారం రోజున మాత్రమే చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజు అమావాస్య తిథి, స్వాతి నక్షత్రం రెండు కలిసి వచ్చాయండి. చాలా అంటే చాలా విశేషమైన రోజండి. ఫ్రెండ్స్, ఈ 2024 సంవత్సరంలో వచ్చే దీపావళి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకు తప్పకుండా సమాధానాన్ని తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.